Hi, this is Roja. Welcome to Mental Madilo Group Tho Chit Chat. Mental Madilo Alakincharadate. Manavi Alakincharadate. Nijanga Andru Villa Manavi Alakincheseru. Feel good movie ani oka manchi hit talk tho velthondi Mental Madilo. So aa success nu enjoy chestuna hero Sree Vishnu and director Vivek Atreya prastham manato matladaniki NTV studio lo unnaru. Hi, hi. A very big congratulations. Hello. Thank you. So Sree Vishnu, Aravind Krishna ga asalu anta apt ga anta chakkaga anta baaga act chesaru asalu superb response vastundi. So how do you take it? Ante director writer rendu Vivek em chepthe adi follow aitanu anamata. Act chesinattu undakoddu, simple ga behavior kavalani mundu nunchi maa nooreru. Okay, em chepthe adi. నాకు ఇప్పుడు విష్ణుతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది, అంటే తిను యాక్ట్ చేయలేదు అక్కడ, ఆయన ఎలా ఉన్నాడో ఆయన అలాగే ఉన్నారు. ఇప్పుడు చేస్తుంటే కూడా చాలా క్యూట్ లేదండి, నేను చేశానండి ఆయన చెప్తారండి అలా చెప్తున్నారు, సేమ్ అదే నాకు అనిపించింది. సో వివేక్ ఫస్ట్ డెబ్యూ మూవీ, ఇంత మంచి రెస్పాన్స్, ఫీల్ గుడ్ గా అలా వెళ్తూ ఉంది హిట్ టాక్ తో, సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదంటే ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఫోన్ చేసి దే ఆర్ రెస్పాండింగ్ వెరీ వెల్ అనమాట. నేను కూడా కన్ఫ్యూజ్డే, నాకు ఇలా ఉంటుంది, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను రోజు అని చెప్పి వాళ్ళు మూవీతో అంత ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజ్డ్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడైనా రియల్ లైఫ్ లో కూడా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అంటే అంత డీప్ కన్ఫ్యూజన్ లేదండి, వాడి చిన్న చిన్న నాట్లకి అవి కన్ఫ్యూజన్లు అయితే చాలా ఎదురైంది. అంటే అందరికి అయ్యి ఉంటాయి చిన్న చిన్నవి. మనం చూపించడం సినిమా స్టార్ట్ చేయటమే, డ్రెస్ నుంచి చూపించాం కదా, రిలేట్ చేయడానికి అనమాట. సేమ్ అదే చిన్న చిన్న నాట్లో ఉంటుంది కన్ఫ్యూజన్. ఓకే, సో అమ్మాయిల విషయంలో అయితే ఇప్పటి వరకు ఎప్పుడు లేదా? లైక్ స్వేచ్ఛ అండ్ అమృత లేదు ఇప్పటి వరకు లేదు, బట్ ఇప్పుడు మాత్రం డెఫినెట్ గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు అమ్మాయిలు, సో గెట్ రెడీ ఫర్ దాట్. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ ఒకైతే ప్రొడక్షన్ వాల్యూస్, సో అవి సూపర్. అది క్రెడిట్ గోస్ టు రాజ్ కందుకూరి గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో రాజ్ గారు. సో ఫైన్, థ్యాంక్ యూ. సో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కనబడుతూ ఉంది మీకు. ఎలా అనిపిస్తుందండి? గుడ్ అండి, రెస్పాన్స్ ఎవ్రీవేర్ ఈస్ వెరీ గుడ్. పర్టికులర్లీ ఎవరు ఒకళ్ళని కాకుండా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఏదో టైంలో కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారని వాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక 16 ఇయర్ ఓల్డ్ది కాదు, 40 ఇయర్ ఓల్డ్ది కాదు, 60 ఇయర్ ఓల్డ్ది కాదు, అందరికీ రిలేట్ అయ్యేటువంటి కథ ఇది. ఎందుకంటే లైఫ్లో మనం ఒకసారి ఏదో రెస్టారెంట్కి వెళ్ళాం, ఎదుటి వాళ్ళు ఏం తింటున్నారంటే మనం ఏం తినాలని కన్ఫ్యూజన్, అదే ఇదని అంత చిన్న కన్ఫ్యూజన్ నుంచి లైఫ్లో మేజర్ డెసిషన్ దగ్గర కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది చాలా సటిల్గా వివేక్ డీల్ చేశాడు అండ్ ఇది అందరూ రిలేట్ చేసుకునేటువంటి సబ్జెక్ట్. ట్రూ. సో అంటే మీ దగ్గరికి వివేక్ అంటే ఈ ప్రాజెక్ట్ చేద్దాము అని మీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే డెబ్యూ డైరెక్టర్ మళ్ళీ ఎందుకు లైక్ యూనో పెళ్లి చూపులు ఓకే బ్లాక్ బస్టర్, సో అలా కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇద్దాము అన్నట్టుగా ట్రై చేద్దాం అనుకున్నారా లేదంటే? అంటే నాకు ఎప్పుడు ఫ్రెష్నెస్ ఉంటే ఆల్వేస్ ఎంకరేజ్, అంటే ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ చేసినా కొత్త వాళ్ళు చేసినా ఒక ఫ్రెష్ పాయింట్ వచ్చినప్పుడు లైక్ చేస్తాను. అయితే ఇందులో ఉన్న కిక్ వేరు, లైక్ ఇప్పుడు అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉండి థియేటర్కి వస్తారు, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వీళ్ళు ఏం తీస్తారో తెలియదు కానీ ఓ మాట చూద్దామని ఎవరైనా కనుక వచ్చి సర్ప్రైజ్ బాగుందని అనుకుంటే అందులో వచ్చే కిక్ వేరు నాకు. సో అలా తను వస్తే వివేక్ నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ లైక్ ద వే హీ నేరేటెడ్, తన వర్క్ చూశాను. అండ్ నాకు మోస్ట్ ఆఫ్ ద టైం షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో తెలియదు, వాళ్ళు చాలా ప్యాషన్ తోటి వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్స్ తోటి ఒక కథ రాసుకుని ముందుకు వస్తారు. అందులో చాలా హానెస్టీ, చాలా జెన్యున్ అంటే చాలా కష్టపడతారు, నాకు ఆ స్ట్రగుల్ ఇష్టం, ఐ ట్రై టు ఎంకరేజ్. సో ఇది రెండో కిక్ మీకు? రెండో కిక్ ఇది, బ్యాక్ టు బ్యాక్. యా, బ్యాక్ టు బ్యాక్. సో మీకు స్టోరీ పట్టుకునేటప్పుడు అంటే లైక్ యూనో ఒక హీరో అంటే ఒక ఇమేజ్ ఉన్న హీరో కాకుండా ఒక ఫ్రెష్ హీరో అయితేనే దీనికి యాప్ట్ అనేది మాకు చూసిన తర్వాత మాకు కూడా వి ఆల్సో గెట్ కనెక్టెడ్. సో మీకు ఇతనే ఎందుకు అలా యాప్ట్ అనిపించింది? అంటే అనుకున్నామండి, ఇప్పుడు స్టోరీ ఇప్పుడు ఒక హీరోని బట్టి స్క్రిప్ట్ రాయడం ఏమో నాకు తెలియదు అలాగా. సో స్క్రిప్ట్ మొత్తం రాసిన తర్వాత వచ్చరికి ఎవరెవరు బాగుంటారు అని చెప్పి అనుకుంటున్నప్పుడు వీఆర్ గోయింగ్ త్రూ డిఫరెంట్ ఆప్షన్స్, నేను రాజ్సార్ మాట్లాడుకుంటాను. సో ఈయనది ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది, ఇంటర్వ్యూ చూస్తే ఈయన ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ చూసి సెలెక్ట్ చేశారా? అంటే ఇక్కడ బేసికల్గా మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి వాళ్ళు ప్రాపర్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా ఉంటేనే మనకు అది ప్రాపర్గా వస్తుందని చెప్పి అనుకున్నాను.
సో అది బాగుందని చెప్పి అనిపించింది అండ్ ఐ టోల్డ్ హిమ్ సో అలా మ్యారేజ్ చేయడం జరిగింది అయిపోయింది అంటే. ఓకే సో మొత్తం అంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నట్టున్నారు, షూటింగ్ అంతా చాలా ఫన్గా జరిగిందా? యా వెరీ ఫన్నీ అండి, అంటే ఫన్నీగా ఎంజాయ్డ్ ది ప్రాసెస్. ప్రతి ఒక్క చిన్న బిట్ ప్రీ ప్రొడక్షన్ అవనియండి, ప్రొడక్షన్ అవనియండి, పోస్ట్ ప్రొడక్షన్ అవనండి, ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు ప్రశాంత్, నేను, మా కెమెరామెన్ వేద అండ్ విప్లవ్ అందరూ వచ్చేసరికి చిన్న చిన్న పిల్లలు యాక్చువల్గా. సో ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు, ఆయన కూడా చిన్న పిల్లలు, చిన్న పిల్లలు కొంచెం కంగారు కంగారుగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఒక బ్రీజ్, ఇప్పుడు మూవీ అంత బ్రీజీగా ఉందో ఆయన వచ్చినప్పుడు ఒక బ్రీజ్ వదిలి వెళ్ళిపోతారు అన్నమాట హ్యాపీగా. ఓకే సో అందరినీ సెటరైట్ చేసేసి మళ్ళీ వర్క్ మోడ్ లోకి తేవడానికి అలా అని కూడా కదా, అంటే ఆయన రాగానే వచ్చారు, ఒకే రాజ్ సార్ వచ్చారు, అలా అసలు ఏం లేదనమాట. సో వస్తారు హ్యాపీగా వచ్చారు, నవ్వుకుంటాం కొంచెం ఏం జరుగుతుందమ్మా అది అంటారు వెళ్ళిపోతారు. సో ఇట్ వాస్ సో నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే సెట్స్ అన్ని కూడా చాలా అంటే రియల్ గా ఉన్నట్టుగా ఉన్నాయి అనేది బయట అంతా వినిపిస్తున్న టాక్. అది రీజన్ ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా ఒక సెట్ లో ఎక్కడ చేయలేము ఇప్పటిదాకా, అన్ని నేచురల్ హౌసెస్. అంటే అపార్ట్మెంట్ అంటే జెన్యున్ గా ఒక అపార్ట్మెంట్ ఏదో ఇల్లు తీసుకుంటే దానికి సెట్ వేయడం ఏం కాదు. కాకపోతే వివేక్ చెప్పాడు నాకు, అబ్బాయి 87లో పుడతాడు, సో నాకు ఆ కైండ్ ఆఫ్ అప్పుడు ఇల్లు కట్టినటువంటి ఇల్లు కావాలి. వెతికితే ఎక్కడో వెతికితే 1988 అని రాసిన ఇల్లు ఉంది. అంటే వీ వర్ వెరీ కీన్ న్యాచురల్ బాగా దగ్గరగా ఉండాలి అండ్ రియలిస్టిక్గా ఉండాలని అటువంటి న్యాచురల్ హౌసెసే తీసుకున్నాము. ఇంకోటి ఎక్కడ ఏ సినిమాలో రిపీట్ కాని లొకేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం యూజ్ చేసింది. లైక్ పెళ్లి చూపులుగా వీడియో ఎక్కడో సైనిక్పూర్ వెళ్ళి చేసాం, తరుణ్ వాజ్ వెరీ కీన్ సార్ ఇక్కడ ఎప్పుడు వాడని చేద్దామని, వివేక్ వాజ్ ఆల్సో లైక్ దట్ కొత్త లొకేషన్స్ వాడదామని. చాలా ఇట్ కేమ్ అవుట్ yes అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ యా. ఓకే సో మీకు హీరోయిన్స్ గురించి అంటే ఇద్దరిలో ఎవరి యాక్షన్ పరంగా ఎవరికి బెస్ట్ మార్క్స్ వేస్తారు? స్వేచ్ఛ అలా చెప్పడం అంటే కష్టం అండి. అంటే ఇప్పుడు అంటే ఇద్దరు కూడా దే డిడ్ దేర్ రోల్స్ వెరీ వెల్, దానిలో ఇద్దరికి అసలు నో కాంప్రమైజ్. ఫస్ట్ హాఫ్ అంతా మన నివేత, సెకండ్ హాఫ్ అమ్మాయి, చాలా బాగా చేశారు. సో మీకు బాగా అంటే ఒక ఆడియన్ లాగా కూర్చొని చూస్తూ ఉంటే ఏం చెప్తారు మీరు? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అది ఆయనది. ఇద్దరు చాలా బాగా చేశారండి, అంటే ఒకళ్ళని కాదు ఇద్దరు వాళ్ళ రోల్స్ కి పర్ఫెక్ట్ గా ఏం చేయాలో అదైతే ఇద్దరు చేశారు. అది నేను చెప్పాను వెరీ డిప్లొమాటిక్ అంటే చాలా కష్టం అండి. ఓకే మనం ఆయన అడుగుదాం. ఇప్పుడైతే ఆ కన్ఫ్యూజ్ స్టేట్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు అంటే ఎవరి యాక్షన్ బాగా నచ్చింది టు బి ఆనెస్ట్? అంటే ఎలా అయిపోయిందంటే అండి మీకు అంత కనెక్షన్ ఎలా వచ్చిందంటే ఫిలింతో ఫస్ట్ నన్ను చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు సినిమాలో చూస్తే మీకు ఈడి కన్ఫ్యూజన్ ఇది అని. స్లోగా స్టార్ట్ అయ్యాక కొద్దిసేపటికి ఈడి క్యారెక్టర్లకు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే ఈడ ఒక అమ్మాయిని చూశాడు, పెళ్లి చూపులకి వెళ్ళాడు, ఒక అమ్మాయిని చూశాడు, ఈడే ఆ చూసి ఆడియన్ కింద ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేశారు. అర్థమైందండి అలా ఇద్దరిది భయంకరమైన క్యారెక్టరైజేషన్లో లవ్లో పడిపోయారు అందరూ. తర్వాతకు వచ్చేసరికి కొద్దిసేపు అంత మంచి లవ్ స్టోరీ, అంత లవ్ చేసిన అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి అని మళ్ళీ వచ్చేసరికి ఈడి మీద కొంచెం కోపం వచ్చింది, ఈడేంటి ఇలా చేశాడని ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి చిన్న ఇదిలోకి వెళ్ళారు, సిచ్యువేషన్ అడిగి అలాంటిది కదా అని చెప్పి కాసేపు మళ్ళీ చేరుకుని అది మర్చిపోయి మళ్ళీ సెకండ్ హాఫ్ని ప్రేమించడం మొదలు పెట్టారు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మనం అనుకున్నదే జరిగింది మొత్తానికి, ఇక్కడికి హ్యాపీగా ప్యూర్గా ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా ఉన్న డెసిషన్ లాస్ట్కి తీసుకున్నాడని హ్యాపీగా ఇది అయ్యారు. ఆ వేలో చూస్తే అందరి క్యారెక్టర్లు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఏది బాగా వచ్చింది ఏది బాగాలేదంటే అసలు నన్ను చెప్పేసి ఆల్రెడీ నేను సినిమా చూసేసాను, నేనే చెప్పాను ఇద్దరు చాలా కన్విన్సింగ్ గా యాక్ట్ చేశారు అని నేనే చెప్పాను, మళ్ళీ నాకంతా చెప్పేసి ఇప్పుడు చెప్పండి మీకు ఎలాంటి అమ్మాయి రావాలనుకుంటున్నారు? సినిమా చూసిన తర్వాత అందరి మధ్యలో అదే ఉంది ముగ్గురులో వివేక్ అవ్వాలి ఇప్పుడు. వివేక్ మీరు మెంటల్ మదిలో అనే టైటిల్ మీ ఐడియానా లేకపోతే
రాజ్ గారు నేను చెప్పానండి యాక్చువల్గా అంటే మొత్తం స్క్రిప్ట్ మొత్తం రాసిన తర్వాత ఒక రన్నింగ్ టైటిల్ లాగా నేను ఒక వన్ ఆర్ టూ టైటిల్స్ అనుకుంటాను కదా సో మెంటల్ మదిలో ఒకటి ఇంకోటి కూడా చెప్పాను టైటిల్ అని ఆయనకి హీ లైక్ ది మెంటల్ మదిలో మోర్ మెంటల్ మదిలో అప్పటికే అందరికి మెంటల్ మదిలో నాకు అంటే వినగానే నచ్చింది ఊరికే ఫీడ్బ్యాక్ ఐదుగురిని అడిగితే ఈ రెండు చూపిస్తే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ సెట్ దిస్ ఈజ్ గుడ్ క్యాజువల్గా సురేష్ బాబు గారితో కూడా అన్నాం స్టార్ బాక్స్లో కూర్చున్నప్పుడు ఇలా అంటే ఇది బాగుంది కదా అన్నారు దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ ఓకే ఇలాంటి అంటే లవ్ ఇమోషన్స్ ఫ్యామిలీ డ్రామా ఇలాంటి మూవీస్కి ఎక్కువగా మ్యూజిక్తో పాటు ఆర్ఆర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో దీనికి మాత్రం ప్రశాంత్ 100% పెట్టినట్టు అనిపిస్తుంది కదా మీకు బాగా ఇష్టమైన నెంబర్ సాంగ్ నాకు మాలిక్ తేరే అని హిందీ సాంగ్ ఒకటి ఉంది యాక్చువల్గా ముంబై ఎపిసోడ్లో వస్తుంది సో దట్స్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అంటే మన తెలుగులో ఎవరు కవాలి సాంగ్స్ ట్రై చేయలేదు యాక్చువల్గా సో వి ఎంజాయ్డ్ దట్ సాంగ్ అంటే చాలా మంచిగా అనిపించిన సాంగ్ అదైతే ఓకే సో మీకు నాకు మనవి అలంకరించారు మనవి అలంకరించారు చాలా మెరోడియస్ సాంగ్ వెరీ వెరీ మెరోడియస్ చాలా వివేక్ రాశారండి అది నేను కూడా కజిన్ ఇద్దరు ఈ డైలాగ్స్ అంతా కూడా మీదే ఓ డైలాగ్ స్క్రీన్ ప్లే అంతా గుడ్ సో మీకు నచ్చింది సార్ నాకు ఏదోలా అండ్ మనవి ఆలకించరాదు ఇవి రెండు అంటే ఒకటి పెప్పి ఒకటి వెరీ ఎమోషనల్ సాంగ్ అది క్లైమాక్స్ లో వస్తుంది కూడా బాగుంటుంది ఓకే సో అంటే ఆర్ఆర్ ఈ మ్యూజిక్ ఈ సిట్టింగ్స్ లో అంతా కూడా మీరు కూర్చున్నారు రైట్ సో ప్రతి సాంగ్ లిరిక్స్ కూడా మీవేనా లేదండి సింగిల్ కార్డ్ త్రీ సాంగ్స్ త్రీ సాంగ్స్ ఒకటి భాస్కర్ భట్ల గారు రాశారు ఇంకోటి ఏమో శిరాశ్రీ గారు రాశారు ఆ హిందీ సాంగ్ ఇది ఇందాక నాకు ఏదైతే నచ్చిందనో నాకు శిరాశ్రీ గారు సో ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు ఇదంతా అంటే లైక్ మ్యూజిక్ ఇటు లిరిక్స్ ఇస్తున్నారు ఇటు మళ్ళీ సెట్స్కి వచ్చి మళ్ళీ డైరెక్షన్ అలా ఏం లేదండి ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ యా ఇట్స్ వెరీ ఆర్గానిక్ అంటే ఇప్పుడు లిరిక్స్ కూడా రాయడం ఎందుకు జరిగిందంటే ఒక లిరిసిస్ట్ ఒక పెద్ద లిరిసిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం హోంవర్క్ చేసి వెళ్ళాలి కదా సో సార్ ఇలా ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి చెప్పడానికి ఒక డమ్మీ వర్షన్ రాశాను అది రాజ్ సార్కి వీళ్ళకి బాగా నచ్చేసి అవి లిరిక్స్ అయినాయి సో నేను ఇక మామూలు రెగ్యులర్ ఒక సీజన్ లిరిసిస్ట్గా అయితే నాకు అసలు తెలియదు నేను ఫస్ట్ టైం రాయడం తను మామూలుగా నాన్న నాన్న అనే బదులు నాలుగు లైన్ రాసుకొచ్చాడు చూస్తే బాగుంది అది ఇది మరి ఇంత బాగా రాసేవు కదా ఇంక మిగతా నాలుగు ముక్కలు రాసేయగలరు రెడీగా ఉంది సార్ ఓకే స్లైటెస్ట్ ఇంప్రూవ్మెంట్ చిన్న చిన్నవి చేసుకున్నాం ఈ ఫినిష్ తను హసీత్ అని వీళ్ళు కజిన్ తను కూడా ఏడీగా వర్క్ చేశాడు ఈ సినిమాకి చాలా బ్రిలియంట్గా చేశారు వీళ్ళు వర్క్ అంటే లోపల నుంచి ఉంది ఆ థాట్ ప్రాసెస్లో ఇలా రాయగలిగిన కెపాసిటీ కూడా ఉంది అలాగే కొన్ని పాటలు భాస్కర్ భట్ల గారు ఒకటి శిరాశ్రీ గారు ఒకటి అలాగే కిట్టు విశ్వ ప్రకట్ ఒకటి ఇలా రాశారు వీళ్ళందరూ కూడాను బట్ వివేక్ రోట్ మూడు కథను రాసింది సో మీ దగ్గరకు వచ్చి ఈ తరణన ఈ ప్రాసెస్ లో అనే బదులు మీకు హమ్ చేసి వినిపించేవాడా హమ్ చేసేవాడు చేసేవాడు ఐప్యాడ్ తెచ్చుకుని దాంట్లో రాసుకుని హమ్ చేసేవాడు చూన్ ఉండేది చూన్ తగ్గట్టు వెనక అనేవాడు అంటే ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు అది కూడా మీకు ఇన్బిల్ట్ ఎక్కడో ఉండే ఉండొచ్చు క్వాలిటీ కూడా మేము బయటికి తీద్దాం అనుకుంటున్నాం లిరిక్స్ చూపిస్తే రాజ్ సార్ హమ్ చేసేవాళ్ళు కొద్ది గొప్ప ఇంకా కొంత విష్ణు బాగా పాడిగా ఉండండి కానీ నాకు తెరవు ఈ సినిమాలో ఆ మా అన్నవి అరగించి రాదట అవి సరికి తెరవు అనమాట మామూలుగా తిరిగే పాట పాడదాం తిరిగే పాటలు దీంట్లో లేవనుకుంటా బాగుందా చంద్రం పాడండి బాగుందయ్యా చంద్రం అంతవరకు తర్వాత కదండి ఈ మొహాన ఈ ముఖార తిరగవు చాలా కష్టం నాకు లేకపోతే పాటలు బాగా పాడతాను బాగా వచ్చిన పాట ఏదైనా పాడండి పోనీ మీరు కన్ఫ్యూజ్ చేశారు నేను మర్చిపోయాను కూడా ఓకే వచ్చేస్తోంది లేదండి పాట అంటే వద్దండి వెళ్ళిపోతారండి అందరూ వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోము ఎక్కడికి వెళ్ళిపోము ట్రై చేయండి పాట ఏం పడబడి అన్ని నాకు స్టార్ట్ లో వచ్చండి ఇప్పుడు మొత్తం అక్కర్లేదు ఎండింగ్ అంతా అక్కర్లేదు మనవి ఆలకించరాదటే ఓకే మా కోరిక మన్నించి పాడారు ముందు పెట్టి మీరు పాడింగ్ చేశారు ఇప్పుడు నిజంగా ఆయన పాడాను అనుకుంటున్నారు ఇది కదా వింటారు ఓకే సో రాజ్ గారు ఎస్ ఈ సినిమాని మీరు అంటే థియేటర్లో కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు మొత్తం అంతా రషెస్ అంత అయిపోయిన తర్వాత మీకు నారేట్ చేసినప్పుడు వివేక్ ఎలా అయితే చెప్పారో ఏం చేస్తానని అన్నారో అది 100% ఆయన అక్కడ చూపించారని అనుకున్నారా యా
యాక్చువల్లీ కథ చెప్తున్నప్పుడు కన్నా విజువల్గా చూసినప్పుడు ఎక్కువ 40% బాగుంటుంది యూజువల్లీ. బికాస్ మన కథ చెప్పినప్పుడు మనం ఏది ఇమాజిన్ చేసుకుంటాం అందుకన్నా బెటర్ ఆర్ఆర్, అందుకన్నా బెటర్ ఎడిట్, లొకేషన్స్ జెన్యున్ ఒరిజినల్గా ఉండడం వల్ల ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ బెటర్ దాన్ వాట్ ఈ నరేటెడ్. అలాగే తీసాడు కూడాను అండ్ నాకు డెఫినెట్లీ చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. ఇది పోని నాకు అనిపించిందని అనుకుంటే సురేష్ బాబు గారు చూపించగానే సినిమా బాగుందన్నారు. ఈ సజెస్టెడ్ ఫ్యూ చేంజెస్ అవి కూడా చేశాము. అంటే ఆ కథలో డెఫినెట్లీ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉండబట్టే నాకు నచ్చిన సరే అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను చేశాను సినిమా. ఇంకొక పెద్ద పర్సన్ లైక్ రామానాయుడు స్టూడియో అధినేత ఆయన చూసి అప్రిషియేట్ చేసి మాతో సపోర్ట్ చేస్తాను ముందుకు రావడం ఈజ్ గ్రేట్ థింగ్. యా, సో ఏ సినిమా చూసినా లవ్ మూవీ తీసుకున్నాము అని అంటే అందులో లవ్ ఉంటుంది, మధ్యలో బ్రేకప్ ఉంటుంది, మళ్ళీ ఎండింగ్ లో కథ సుఖాంతం అవుతుంది, ఇదే ఉంటుంది మనం ఎక్కడ చూసినా. దీన్ని ఎంత డిఫరెంట్ గా మనము అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అని అంటే అక్కడే హిట్, ఇంకా అదే కదా. సో అది మీకు ఈ రోజు వచ్చింది అని అనుకుంటున్నారా? ఎందుకంటే నేను చూసారు కాబట్టి ఇట్ గోస్ ఇన్ పర్స్పెక్టివ్ బేసిస్. యాక్చువల్గా హీరోయిన్ పర్స్పెక్టివ్లో ఒక స్టోరీ ఉంటుంది, సేమ్ అదే వచ్చేసరికి హీరో పర్స్పెక్టివ్లో. సో దట్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఇప్పుడు ఏదైనా వచ్చేసరికి సింగిల్ లైన్ ఉంటుంది. ఇప్పుడు మెంటల్ మెల్లో స్క్రిప్ట్ తీసుకుంటే వచ్చేసరికి వెరీ వేఫర్ థిన్ లైన్, బట్ హౌ వి ట్రీటెడ్ ఇట్ అనేది ఆ స్ట్రక్చరింగ్ మొత్తం వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి అనుకుంటున్నాను యాక్చువల్గా. అండ్ వీఆర్ గెటింగ్ ది సేమ్ రెస్పాన్స్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చాలా కాల్స్ వచ్చినాయండి, బట్ వెరీ పర్సనల్ కాంప్లిమెంట్ అంటే ఒక మన ప్రివ్యూస్ వేస్తున్నాం అనమాట నేను ఒక 1 వీక్ నుంచి. సో ఒక అబ్బాయి నన్ను పిలిచి పక్కకి ఇది నీ పర్సనల్ స్టోరీయా అని చెప్పి అడిగారు. అంటే నాకు కాదు కాదు నిజం చెప్పి నువ్వు పర్సనల్ స్టోరీ వదలట్లేదు అనమాట. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అసలు నీ పర్సనల్ స్టోరీయే కదా అంటే కాదండి నాకు మామూలు స్టోరీ అంట, బట్ నేను పర్సనల్ కనెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు స్వేచ్ఛకి వెళ్ళాలా రేణుకి వెళ్ళాలా అని కన్ఫ్యూజ్ నేను కూడా అయ్యాను. నువ్వైతే ఎవరికి వెళ్ళి ఉంటావు అంటే సినిమాలో చూపించాను కదా నేను రేణుకి వెళ్ళాను బాస్ అని ఏంటో ఎమోషనల్గా ఒక 20 నిమిషాలు మాట్లాడేస్తున్నాడు అనమాట. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అంటే నాకు మళ్ళీ అదైపోయింది ఇదైపోయింది ఇదైపోయింది అది చాలా మాట్లాడుతున్నాడు. సో అంత మూవ్ చేసింది అంత కనెక్ట్ అయ్యారంటే ఆడియన్స్ అనేది ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది అదే ది ఆడియన్స్ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ది మూవీ ఆర్ ది క్యారెక్టర్స్ ఇన్ ది మూవీ. సో అది జరుగుతుందంటే కనుక వెరీ హ్యాపీ యాక్చువల్గా. ఇంకా అంతకు మించి సక్సెస్ లేదు. మీకు విష్ణు ఏమిటి ఎవరి దగ్గర నుంచి బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ని సాటిస్ఫై చేసాను లేదా చూసుకుంటానండి. డైరెక్టర్ అనుకుని అదే రైటర్ అనుకుని రాసింది వచ్చిందా లేదా అతను ఎంతవరకు సాటిస్ఫై అయ్యాడని అనుకుంటా. అదే నాకు మెయిన్ ముఖ్యం, ఫస్ట్ అక్కడి నుంచే రావాలని కోరుకుంటాను. సో వివేక్ సమ్ ఏదో ఇంటర్వ్యూలో ఏదో చెప్పినప్పుడు విన్నాను అది ఇది ఏ లాంగ్వేజ్లో రీమేక్ చేసినా విష్ణు గంట బెస్ట్గా ఎవరు చేయలేరని చెప్పారు. సో అదే బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను. ఓకే, ఎవరైనా అప్రోచ్ అయ్యారా రాజకన్ మిమ్మల్ని ఇది రీమేక్ చేద్దాం? యా, కన్నడకి చేయడానికి అడుగుతున్నారు. అలాగే తమిళ్ కూడా, అంటే కన్నడ అండ్ తమిళ్ వాళ్ళే చేయాలని అడుగుతున్నారు. నిన్న మండే తర్వాత వీళ్ళు డిస్కస్ తప్పకుండా చేద్దామని చెప్పాను. ఓహో, ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీరు ముగ్గురు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఏం కథలు విందాము, ఏది సెలెక్ట్ చేద్దాము అని మీరు మీకున్న కథలు, మీ దగ్గర ఉన్నటువంటి కథలకు ఏ హీరో సెలెక్ట్ చేసుకుందాం అని మీరు మీకు వచ్చే కథలు ఎప్పుడు వినాలి, ఏది సెలెక్ట్ చేయాలని మధ్యలో నాకు అర్థమయ్యి నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవుతాను గ్యారంటీ అని ఒకటి రెండు పెట్టేసుకుంటా ముందే ముందే. ఓకే, ఏం చేస్తూ ఉన్నారు నెక్స్ట్? నెక్స్ట్ నీది నాది ఓకే కదా అని ఇంకొక ఫిల్మ్ అండి. ఆల్మోస్ట్ షూట్ అంతా అయిపోయింది, ఇంకా పోస్ట్ అవుతుంది ఇప్పుడు 1 మంత్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇంకో కథతో వస్తున్నారు అనమాట అందరితో ఒకటే ఒకేలాంటి కథతో. మనందరి కథ మనందరి కథ ఆల్మోస్ట్. మీరు మళ్ళీ ఏది ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారు? నేను ఒక క్రైమ్ థ్రిల్లర్ ఒకటి వస్తానండి యాక్చువల్గా. సో ఇంకా ఐ హావ్ టు వర్క్ ఆన్ ఇట్, అంటే ఇంకా ఫైనల్ డ్రాఫ్ట్ ఒకటి కంప్లీట్ చేయాలి. సో మొత్తం ఒకసారి అయిన తర్వాత ఇంకా అప్రోచ్ చూడొచ్చు. ఓకే, సో మీరు మళ్ళీ నెక్స్ట్ న్యూ ఏజెస్ని మళ్ళీ ఎంకరేజ్ చేద్దాం. ప్యాషన్ అదే చేయాలి అని ఉంటుంది, ఆ రూట్ మార్చకూడదని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టిక్ ఆన్ టు షార్ట్ ఫిల్మ్ మేకర్స్, కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇండస్ట్రీకి, మెయిన్ స్ట్రీమ్ సినిమాకి తేవాలి అని ఉంటుంది. ఐ హోప్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ అనుకుంటున్నాను. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు హియర్ దట్. యాక్చువల్గా అందరూ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్తో చేయడం చాలా ఈజీ అయిపోతుంది అని అంటారు. ఇది రిస్క్ టేకప్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. నాకు అది ఇష్టం. నేను యాజ్ లాంగ్ యాజ్ నేను వైబుల్గా చేయగలిగిన నాలో ఐ వాంట్ టు డూ దిస్.
నాకు నమ్మకం ఉంది, దాంట్లో ఎంత కష్టమైన పడడానికి రెడీగా ఉన్నాను. ఐ వాంట్ టు డు దట్. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ. సో ఇది మెంటల్ మదిలో మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్.